మన గెలుపు కుప్పం నియోజకవర్గం నుంచి మొదలు కావాలి అని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చి బీసీల మీద ప్రేమనంటే ఏమయ్యా నువ్వు చేసావు అని అడగండి. నాలుగు ఇస్త్రీ పెట్టెలు నాలుగు కత్తెర్లు ఇస్తే బీసీల మీద ప్రేమ అయిపోతుందా అని చెప్పి గట్టిగా నిలదీయండి. ఇదే చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడగండి, నువ్వు అధికారంలోకి రాకముందు పో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు బీసీలుగా పుట్టిన మేమంతా కూడా చదువుల కోసం ఏ రోజు ఇబ్బందులు పడలేదు. మా పిల్లలు ఇంజనీర్లు చదవాలన్నా మా పిల్లలు డాక్టర్లు చదవాలన్నా కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎన్ని లక్షలు ఖర్చు అయినా కూడా పర్వాలేదు నేను తోడుగా ఉన్నాను అని చెప్పాడు. మా పిల్లలు ఇంజనీరింగ్ చదివించాడు డాక్టర్లు చదివించాడు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు బీసీల మీద ప్రేమనంటా ఉన్నావు నువ్వు ఏం చేశావు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఇవాళ ఒక్కసారి గుండెల మీద చేతులు వేసుకొని మీరంతా కూడా గట్టిగా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. మీ ఆలోచనలు నలుగురికి చెప్పమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇవాళ ఇంజనీరింగ్ చదవాలి అంటే ఫీజులు చూస్తే లక్ష రూపాయలు పైన ఉండే. చంద్రబాబు నాయుడు గారు ఫీజు రీఇంబర్స్మెంట్ కింద ఇస్తా ఉన్నది ముష్ చేసినట్టు 30-35 వేల రూపాయలు మాత్రమే ఫీజు రీఇంబర్స్మెంట్ కింద ఇస్తా ఉన్నాడు. అవి కూడా ఈ సంవత్సరానికి 1.5 సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు ఆ ముష్ చేసినట్టు వేస్తా ఉన్నా 30-35 వేలు కూడా రావడం లేదు. ఇవాళ అదే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారికి చెప్పండి. ఇవాళ ఇంజనీరింగ్ ఎనవాలి అంటే పిల్లల ఫీజులు 100,000 రూపాయలు పైన అవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నది ముష్ చేసినట్టు 30-35 వేల రూపాయలు, మిగిలిన 65 వేల రూపాయలు 70 వేల రూపాయలు ప్రతి సంవత్సరం కట్టి ఫీజులు కట్టి మన పిల్లలు ఇవాళ ఇంజనీరింగ్ చదివించే పరిస్థితిలో మనం ఉన్నామా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా నేను. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు బీసీల మీద ప్రేమ అని చెప్పి ఏ రకంగా చెప్తాడు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మీరు చెప్పి రేపు పొద్దున దేవుడు దయవల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల రేపు పొద్దున మనందరి ప్రభుత్వం వచ్చినప్పుడు మనమంతా కూడా నవరత్నాలను ప్రకటించాం. ఆ నవరత్నాల ద్వారా నిజంగా బాగుపడేది ఎవరో తెలుసా? పేదవాడు బీసీలు అందరికన్నా గొప్పగా బాగుపడతారని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఆ నవరత్నాలతో ప్రతి పేదవాడి ముఖంలోనూ చిరునవ్వు కనిపిస్తుంది అనే నమ్మకం నాకుంది. ఆ నవరత్నాలతో ప్రతి రైతన్న ముఖంలో చిరునవ్వు కనిపిస్తుందనే నమ్మకం నాకుంది. ఆ నవరత్నాలను మనం తెచ్చుకొని ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కనుక కలలు కన్న ఆ సువర్ణ యుగాన్ని మళ్ళీ తెచ్చుకునే దాంట్లో భాగంగా మీరంతా కూడా ఒక సవ్యసాక్షి కావాలి. మన గెలుపు కుప్పం నియోజకవర్గం నుంచే మొదలు కావాలి అని చెప్పి మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఇవాళ ఇక్కడికి చాలా మంది వచ్చారు. బహుశా ప్రతి ఒక్కరిని పేరు పేరున కలుసుకునే పరిస్థితి అవకాశం ఉండాలా ఉండకపోవచ్చు. ఎందుకంటే 1000 మందిలో ప్రతి ఒక్కరిని కూడా కలుసుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ భయం ఉంచి ఏ ఒక్కరూ కూడా మరోలా భావించవద్దు అని చెప్పి పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరిని కలిసినట్టుగానే భావించండి. ప్రతి ఒక్కరూ నా గుండెల్లో ఉన్నారన్న సంగతి మాత్రం మర్చిపోవద్దండి అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీ వాడు మీ బీసీ కులస్తుడు చంద్రబాబు నాయుడు గెలిపించండి. నా పక్కన కేబినెట్ లో కూర్చుంటాడు కుప్పారికి చంద్రబాబు నాయుడు గారి కన్నా ఎక్కువ చేసి చూపిస్తాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. మీ అందరి ఆప్యాయతలకు మీ అందరి ప్రేమానురాగాలకు మరొకసారి పేరు పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ నా పాదయాత్ర కార్యక్రమం బహుశా కుప్పం దాకా కూడా రాకపోవచ్చు, కానీ పాదయాత్ర అయిపోయిన వెంటనే మళ్ళీ ఆగస్టులోనో సెప్టెంబర్లోనో బస్ యాత్ర మొదలవుతుంది. ఆ బస్ యాత్ర ఏ నియోజకవర్గాలైతే నేను పాదయాత్రలో కవర్ చేయలేకపోయానో ఆయా నియోజకవర్గాలన్నీ కూడా ఆగస్టు నుంచి మొదలయ్యే ఆ బస్ యాత్రలో ప్రతి నియోజకవర్గం తగులుతానని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. అప్పుడు కుప్పానికి వస్తాను, కుప్పంలోకి వచ్చి ప్రతి మండలం తిరుగుతానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను. ఇవాళ ఇంతటి ఆప్యాయతలు ప్రేమానురాగాలు చూపిస్తున్నందుకు మరొకసారి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.